ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు చర్యలు రేపు వెంకటాయపాలెంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన అమరావతిలో జరగనున్న పేదల ఇళ్ల పట్టాల పంపిణీ పట్టాల పంపిణీపై ఆనందంలో అమరావతి వాసులు సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం 25 లేఅవుట్లలో 51,000 మందికి రేపు ఇళ్ల పట్టాలు సీఎం వైఎస్ జగన్ మేలు ఈ జన్మలో మర్చిపోలేమంటున్న మహిళలు అమరావతిలో 51,000 మందికి ఇళ్ల పట్టాలు పేదలకు మంచి జరిగితే ఓర్చుకోలేకపోతున్నారన్న మంత్రి సురేష్ పెత్తందార్ల నాయకుడు చంద్రబాబు పేదలను సీఎం వైఎస్ జగన్ గెలిపించారన్న మంత్రి జోగి రమేష్ మహానాడుపై ఎంపీ భరత్ ఆగ్రహం పుష్కర మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులెటిన్ విడుదల ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు సచివాలయంలో కలెక్టర్లతో కేసీఆర్ సమీక్ష తెలంగాణ ఘన కీర్తిని చాటి చెప్పేలా ఉత్సవాలు జరపాలన్న సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేయండి మంత్రి ఎర్రబెల్లి ఇలాకాలో రైతుల ఆందోళన రైతును వెంటాడుతున్న అకాల వర్షాలు వర్ధన్నపేట ఇల్లంద మార్కెట్లో తడిసిన ధాన్యం గాంధీ భవన్ ముట్టడికి యత్నించిన యాదవ జేఏసి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ డింపుల్పై తప్పుడు ఫిర్యాదు చేశారన్న ఆమె తరపు న్యాయవాది తప్పుడు కేసును కవర్ చేసేందుకే డీసీపీ ప్రయత్నమని ఆరోపణ మొండెం లేని తల కేసులో విస్తుపోయే నిజాలు యూట్యూబ్ వీడియోలు చూసి మర్డర్ మలక్పేట అనురాధ కేసులో నిందితుడికి రిమాండ్ 12 రోజుల పాటు గది నుంచి వాసన రాకుండా పక్కా ప్లాన్ కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టుకు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మళ్లీ పెళ్లి సినిమా విడుదల ఆపాలని పిటిషన్ తెలంగాణ అంసెట్లో ఏపీ విద్యార్థుల హవా టాప్ 5లో 4 ఆంధ్ర విద్యార్థులు గ్రూప్ 1 ప్రీలిమ్స్ పై విచారణ మరో బెంచ్కు బదిలీ 2 నెలలు వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్